गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामिहि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तं न्यायेन मार्गेण महीमहिषां गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्त जनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। ओम श्री सद्गुरुभ्यो नमः। आत्म सोदरी सोदरुलकु आत्म प्रणामम। परमेश्वरुडे पलकिस्तदि नेनु पलुकुतुन्नानु। పలికిడిది భాగవతమట పలికిడించెడు వాడు శ్రీరామచంద్రుండట నే పలికిన వవహర మగునట పలికిద వేరుండుగాక పలికిద నగట అని పోతనామాచుడు భాగవతంలో భాగవతానికి రాసేటప్పుడు చెప్తాడు. పలికిడిది భాగవతము అని చెప్తాడు. నేను పలుకుతున్నది భాగవతం అంటే భక్తుల తాలూక చరిత్ర. పలికించెడు వాడు శ్రీరామచంద్రుండు, పలికిస్తున్నవాడు శ్రీరామచంద్రుడు. అటనే పలికిన భవహర మగునట, అక్కడ నుండి నేను పలికితే భవహరం అంటే చావు పుట్టుకులను దాటిపోతామట. ఎక్కడైతే ఆకాశతత్వంలో ఆత్మస్వరూపం ఉందో అక్కడ నుండి పలికితే భవహరం అంటే చావు పుట్టుకులు అన్నటువంటి దాటిపోతాము అని చెప్పి ఈ భజనలో శ్రీరామచంద్రుడే నన్ను పలికిస్తున్నాడని పోతనామాచ్యుడు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు నన్ను నా ద్వారా పలికిస్తున్నది స్వాములు వారు, ఏమి పలికిస్తుంది నేను పలుకుతున్నాను. గురువులలో బాధ గురువులు బాధ గురువులు అని ఇరువురు ఉంటారు. బాధ గురువులు అంటే అనేకమైనటువంటివి చెప్పి ఏవో చెప్పి కార్యకలాపాలు చెప్పి ఈ శిష్యులు చేరినటువంటి శిష్యులకి ఇబ్బంది కలిగిస్తారు. వీళ్ళు బాధ గురువులు, అది చేస్తాను ఇది చేస్తానని. బాధ గురువులు ఏంటంటే చేరిన శిష్యులకు సందేహం నివారణ చేసి వాళ్ళ సంశయానికి నివృత్తి చేసి పంపిస్తుంటారు. అందుకు గురువు అన్న రెండు అక్షరాలకు అర్థం ఏంటంటే గుశబ్దస్తో అంధకారస్తో ఋశబ్దస్తేజురుచితే అంధకార వినాశత్వాత్ గురువృత్యభిధీయతే అని గురుగీతలో పార్వతీదేవితో ఈశ్వరుడు చెప్తాడు. గు అనగా చీకటి లేక అజ్ఞానము తొలగించుకొని గురువు ఉన్నాడు కాబట్టి చేరినటువంటి శిష్యులకి కూడా అజ్ఞానాన్ని తొలగింపజేస్తాడు. ఋష్యబ్ద తేజరుచితే రు అనగా తేజస్సు అంటే తనే ఏదైతే ఆత్మస్వరూపం భగవంతుడు అంటున్నాడో అదే తనై ఉంటాడు. ఋష్యబ్ద తేజరుచితే అంధకార వినాశత్వ తనలో పూర్తిగా అంధకారాన్ని పోగొట్టుకొని చేరినటువంటి శిష్యులకి జ్ఞానాన్ని ప్రబోధన చేస్తారు అని చెప్పి చెప్తారు. గురువు అన్న
రెండు అక్షరాలకు అర్థం ఏంటంటే గుకారస్య గుణాతీతో, గు అనగా గుణములకు అతీతుడు, తమోగుణ రజోగుణ సత్వగుణాలకు అతీతుడు అట, గుణములతో కూడుకున్నవాడు జీవుడు, గుణాతీతుడు ఈశ్వరుడు. కాబట్టి గురువు గురుర్బ్రహ్మం, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వరు అని మనం గురుకులంలో బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా గురువుని ముందు స్తుతిస్తారు. ఎందుకంటే గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు. ఈ ముగ్గురు మూర్తులకు ఆధారమైనటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మం ఏదైతే ఉందో సాక్షాత్ పరబ్రహ్మం అని చెప్పి చెప్పారు. కాబట్టి శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా అజునికైన వాణి అబ్బకైన తాళము చెవిలేక తలపెట్లు తీయురా విశ్వదాభిరామ వినురవేమని వేమనార్యులు చెప్తారు. నిర్గుణ నిరాకారుడైనటువంటి ఆ పరమేశ్వరుడే ఒక శరీరధారి అయి మనలో వచ్చి మనలాగా తింటూ తిరుగుతూ ఆయన కూడా మనకు ఈ విధిని బ్రహ్మ విధిని బోధిస్తాడంట. అలా వచ్చి చెప్పకపోతే తాళము చెవిలేక తలపెట్లు తీయురా అన్నారు. అంటే జ్ఞానం ఉంది ప్రతి ఒక్కరిలో, అది లాక్ చేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి ఆస్తిని గడించాడు, తాళం చెవి తండ్రి దగ్గర ఉంది. ఆ ఖజానా తీసుకోవాలని కొడుకు ఉండేటప్పుడు ఆయన అనుమతి పొంది, ఆయన అనుగ్రహాన్ని పొంది ఆ తాళం చెవి తీసుకోవాలి. ఆ బేగం తీసుకుండేటప్పుడు ఆ ఖజానా ఈయన కూడా వాడుకోవచ్చు. అలాగనే ఈ తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? గురువు దగ్గర ఉంది. గురువు లేక విద్య గురుతర్మ కాదయ్యా, అజునికైన వాని అబ్బకైన, అజుడు అనగా బ్రహ్మదేవుడు, వాడు తాత ముత్తాతకైనా సరే గురువు లేకపోతే విద్య పట్టు చిక్కదు, విద్య దొరకదు అని చెప్పి వేమనార్యులు చెప్తున్నారు. అయితే ఈ గురువు అన్నటువంటిది శబ్దానికి గుణాతీతుడు, రు అనగా రూపనామ వర్జితుడు, రూపము లేదు ఆకారము లేనటువంటి వాడు గురువు. కు అనగా గుణాతీతుడు, రు అనగా రూపవర్జితము, ఉకారస్య గుణాతీతో రుకారం రూపవర్జితం, గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధీయత అని గురుగీతలో గురువు గురుండి పార్వతీదేవితో ఈశ్వరుడు చెప్తాడు. ఓ పార్వతీ, గురువు అనగా రెండు అక్షరాలకు అర్థం ఏంటంటే గు అనగా గుణాలకు అతీతమైనటువంటి వాడు, ఆ పరమేశ్వరుడే నిర్గుణ నిరాకారుడే ఆ మనుష్య రూపంలో వస్తాడు, మనకు బోధ చేసి వెళ్ళిపోతాడు అని చెప్పి చెప్తున్నారు. రు అనగా రూపనామ వర్జితుడు, ఆయనకు రూపము లేదు నామము లేదు. ఆయన గురుండి చెప్పుకోవాలంటే నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమేశ్వరుడు, ఆయనే బహి అంతఃసర్వం వ్యాప్తం నారాయణ స్థిత అని కూడా మళ్ళీ మంత్రపుష్పంలో మనకు వస్తుంది. బహి అంటే బయట, అంత అంటే లోపల, లోపల ఆయన ఉండడం చేత బయట ఇదంతా కానొస్తుంది. కాబట్టి రూపనామక్రియరహితుడైనటువంటి ఆ పరమేశ్వరుడే నేనొక్కడనే అనేకం కావాలి అని సంకల్పించుకొని, సంకల్పం మాత్రం ప్రభు సృష్టి, ఈ సృష్టిని తానే సంకల్పించుకున్నాడు. ఏకం అనేకం భవతి, నేనొక్కడనే అనేకం కావాలి అని నిర్గుణ నిరాకారుడైనటువంటి రూపనామ క్రియలు లేనటువంటి నిర్గుణావస్థలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడే నేను ఒక్కడనే అనేకం కావాలి అని చెప్పి సంకల్పించుకున్నాడట. సంకల్పించుకొని ఈ సృష్టిని సృష్టించాడు. ఆయన ఎలా ఉన్నాడు? కేవలం నిర్గుణ నిరాకార పరబ్రహ్మంగా ఉన్నాడు. అంటే రూపము లేదు నామము లేదు. అటు రూపనామ క్రియరహితమైనటువంటి పరమేశ్వరుల్లోంచి ఒక సంకల్పం కలిగిందంట. ఆ సంకల్పం కలిగి నేనొక్కడనే అనేకం కావాలనుకున్నాడట. అనేకం కావాలనుకుని సంకల్పం మాత్రం ప్రభు సృష్టి, సంకల్పించి ఈ సృష్టి అంతా కూడా తను అధాత్మన ఆత్మస్వరూపుడై ఉండేవాడు నిర్గుణుడిరాకారము ఉండి, అందులోంచి ఆత్మన ఆకాశ సంభూత ఆ నిర్గుణుడిరాకారుడైనటువంటి పరమేశ్వరుడు మొట్టమొదటి ఏంటంటే ఆకాశాన్ని సృష్టించాడట. ఆత్మన తను ఆత్మస్వరూపుడై ఉన్నాడు నిర్గుణుడిరాకారుడై ఉండి, నేను ఏకం అనేకం కావాలనుకుని ఆత్మలోంచి ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశము అంటే ఏమిటి? అవకాశమును కలుగు చేయునదని అర్థం. ఈ సృష్టికి పంచభూతాల్లో మొట్టమొదటి పోవటం ఏంటి? ఆకాశం.
అందుకు తైత్రీయ ఉపనిషత్తులో ఆకాశం శరీరం బ్రహ్మ అంటారు. పరమేశ్వరుడికి మన శరీరం మనకెలగో ఆయన శరీరము కూడా ఆకాశం అట. ఈ ఆకాశం అన్నది ఏంటి, సిద్ధాకాశము అని అర్థం. స్థూలాకాశం, సిద్ధాకాశం, చిత్తాకాశం, స్థూలాకాశం, ఆకాశం తృతీయకం, మూడు ఆకాశాలు ఉన్నాయి. మన భౌతిక నేత్రాలకు కనిపిస్తున్నది స్థూలాకాశం, మనస్సు పరిధిలో ఉన్నటువంటిది చిత్తాకాశం. చిత్తము అంటే మనస్సు పరిధిలో ఉన్నటువంటిది చిత్తాకాశం. చిదాకాశం అన్నది మూడవది. దోభ్యం శూన్యతరం ఇది. ఈ స్థూలాకాశం, చిత్తాకాశం అన్నటువంటివి మ్యాటరు, ఇవి లేవు, వీటిని త్రోచిపుచ్చి చూడాలి. చిదాకాశం మహాముని, చిదాకాశంలోనికి జీవుడు వెళ్ళిపోతే ఆయన స్వరూపం ఆయనకు తెలుస్తుంది. అందుకు ఆకాశం శరీరం బ్రహ్మ అన్నారు. ఆకాశము అంటే అవకాశమును కలుగు చేయనదని అర్థం. పరమేశ్వరుడి శరీరము సిదాకాశం. అందుకు మనము ఆ సిదాకాశంలోనున్న సదాశివుడిని ఉపాసన శాస్త్రం, దాన్నే సంధ్య వార్చుట అంటారు. త్రిసంధ్యల్లోనూ కూడా ఉత్తమ బ్రాహ్మలో సంధ్య వారుస్తారని ఉంది. బాహ్యంగా వృషకాల సంధ్యలో కూడా గాయత్రి, స్థూల గాయత్రి అని చెప్పి సంధ్య వారుస్తారు. అలాగే మిట్ట మధ్యాహ్నం 12 వేల అప్పుడు 2వ సంధ్యను కూడా వారుస్తారు. అలాగే 3వ సంధ్యలో కూడా సాయంకాల సమయంలో కూడా సంధ్య వారుస్తారు. అది స్థూలం. ఓం భూర్భువః స్వః తత్సవితః తిరువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పి తర్పణము, నీళ్లు విడుస్తారు పరమేశ్వరుని ఉద్దేశించి. అంటే భౌతికంగా చేస్తారు. త్రిసంధ్యల్లో కూడా ఉత్తమ బ్రాహ్మణులు చేసేవారు భౌతికంగా ఇదివరకు. ఇప్పుడు త్రిసంధ్యులు కాదు కదా, ఒక్క సంధ్యలో కూడా చేసిన వాళ్ళు లేరు. ఎందుకు అంటే బ్రాహ్మణులంతా కూడా చదువుకొని పొట్టపూటి విద్యల కొరకు వెళ్ళిపోయారు. పూర్వం పల్లెటూళ్ళంటా అక్కడెక్కడో ఉండి వాళ్ళు త్రిసంధ్యల్లో కూడా గాయత్రి అనుష్ఠానం చేసి 11-12 గంటలు అయితే కానీ బయటకు వచ్చేవారు కాదు, తపస్సు చేసేవారు. వాళ్లకు జ్ఞానం కలిగేది, వాళ్ళు నీతి నియమంగా పద్ధతిలో ఉండేవారు. ఇప్పుడు సంధ్య వార్చిన వాళ్ళే అరుదుగా ఉంటారు. ఎవరు పూర్వీకులు కొంచెం వయసు మీరిన వాళ్ళే చేస్తారు, కానీ ఇప్పుడు కురవాళ్ళంతా కూడా సంధ్య వార్చేది లేదు. త్రిసంధ్యలు అంటే అర్థం ఏంటంటే, సంధ్య అంటే జీవ బ్రహ్మములు, సంధవు జీవాత్మ పరమాత్మలో ఏకత్వం. ఇక్కడున్న జీవాత్మను ఇక్కడున్న పరమాత్మలో ఐక్యత చేసి ఏకత్వాన్ని అనుభవించాలి. త్రిసంధ్యులు అంటే జాగృత అవస్థలోనున్న జీవుడిని, స్వప్నావస్థలోనున్న జీవుడిని, నిద్రావస్థలోనున్న జీవుడిని, ఈ స్థిరస్థానాల్లో ఉన్నటువంటి జీవుడిని తులిస్థానంలో పరమాత్మలో సంధించాలి. సంధవు జీవాత్మ పరమాత్మ, జీవాత్మను తీసుకొచ్చి పరమాత్మలో ఐక్యత చెందించాలి. అది అంతరార్థం. దానికి గాను మన యోగము ద్వారా సంధించాలి. ఇప్పుడు ఇంతవరకు మనం చేసింది త్రిసంధ్యులను వారుస్తుంది. అంటే త్రిసంధ్యులు అంటే జాగృత స్వప్న సుషుప్త అవస్థల్లోనున్నటువంటి జీవుడిని మనము పరమాత్మలో ఐక్యత చెందిస్తున్నాం. అందుచేత ఉత్తమ బ్రాహ్మణే అది చేస్తారు. అది యోగులు మాత్రమే చేయగలుగుతారు. యోగం తెలిసిన వాళ్ళే చేస్తారు. లేని వాళ్ళు భౌతికమైనటువంటి సంధ్యనే చేస్తారు. సంధించుట అంటే జీవుడిని బ్రహ్మములో ఐక్యము చేయటం అర్థం. ఈ గురువు బాధ గురువు బోధ గురువు అన్నటువంటి గురువో భావసంత శిష్య విత్తాపహారక. ఈ బాధ గురువులు అన్నటువంటి వాళ్ళు శిష్యుడి తాలూకు విత్తాన్ని అనేక విధాలుగా చెప్పి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి దోసుకుంటారట. వీడు బాధ గురువు అని చెప్పారు. శిష్యుడి తాలూకు విత్తాన్ని తీసుకుంటాడు. తమైవ దుర్లభం శిష్య వృత్తాపహారక. ఓ పార్వతీదేవి, శిష్యుడి తాలూకా హృదయంలోనున్నటువంటి ముడులు, ఆ సంశయాన్ని సందేహాన్ని నివారణ చేసి, ఆ సందేహాన్ని నివారణ చేసి శిష్యుడికి కలిగిన అనుమానాలన్నీ కూడా తీర్చి ఆ సందేహం నివారణ చేసినటువంటి గురువు త్వమేవ దుర్లభం పార్వతి. అటువంటి గురువు దుర్లభవుడు, అటువంటి గురువు దొరకడు అని చెప్పి గురువు గురించి చెప్తున్నారు. అందుచేత బోధ చేసి ఆయనకు సందేహ నివారణ చేసి తన ఉత్తమమైనటువంటి స్థానానికి అందించవలసినటువంటి వాడు ఉత్తముడైనటువంటి గురువు అని చెప్పి చెప్తున్నారు. అందుకు బాధ గురువులను నమ్మకండి, బాధ గురువులు ఉంటారు వీటికి తెలుసుకోండి అని చెప్పి తారకామృతసారంలో కూడా గురువు గురించి చెప్తారు.
చాలా ఉత్తముడు సాధకుడు బోధకుడైనటువంటి తపస్సంపన్నుడైనటువంటి గురువుని వెతికి తెలుసుకోవాలి. ఉత్తముడు సాధకుడు బోధకుడైనటువంటి గురువు తెలిసి ఉంటే మనకు అడ్డుదారిలోనే తక్కువ టైంలోనే బికమ్ యోగి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఆచార్యుడు శాస్త్రమర్మాలు తెలుసుకొని ఉండాలి. ఆచార్యో వేద సంపన్నో విష్ణుభక్తో విమత్సర యోగజ్ఞో యోగనిష్టస్య తస్మాత్ యోగాత్మక సదాసుసిహి. ఆచార్యుడి లక్షణాలు ఏంటంటే ఆయన శాస్త్రమర్మాలు తెలిసి ఉండాలట. వేద శాస్త్రాలు శాస్త్రం తెలిసి ఉండాలి, ప్రమాణం తెలిసి ఉండాల. ఏదైనా చెప్పాలి అనుకుంటే దానికి ప్రమాణం కావాలి. శాస్త్రం ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకారి వ్యవస్థౌ జ్ఞాత్వా కర్మకర్తు మిహార్సి. యశాస్త్రి విధిముత్యద్య వర్తంతే కామకార్త నససిద్ధి నవాప్నోతి నసుఖం నపరాంగతం అని భగవద్గీతలో స్వామి చెప్తారు. అర్జున, ఆచార్యుడు అన్నవాడు శాస్త్రమర్మాలు తెలిసి ఉండాలి. ఎవరికి ఏం చెప్పినా సరే చేరిన వాళ్ళకి సందేహం నివారణ చేసేటప్పుడు శాస్త్రం ప్రమాణం వేసి చెప్పాలి. ఏదో అల్లిబిల్లి చెప్పడానికి లేదు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు నాయన అన్నటువంటి దానికి శాస్త్రం ప్రమాణానికి శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడికి. ఇక ఈ కార్యం చేయొచ్చు, ఈ కార్యం చేయకూడదు అన్నదానికి శాస్త్రం ప్రమాణం. జ్ఞాత్వా శాస్త్రాన్ని బాగుగా తెలుసుకొని అనుభూతిని చెంది శాస్త్రం మీద అనుభవాన్ని పొందాలి, విజ్ఞాన్ని పొందాలి. ఎవడు? ఆచార్యుడు. శాస్త్రం తెలిస్తే సరిపోదు, శాస్త్రం ప్రమాణం చెప్పాలి, తన అనుభవాన్ని కూడా దాంట్లో మేళవించి చెప్పాలి. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అన్నటువంటి దానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రాన్ని ఎవరైతే ప్రమాణాన్ని విడిచిపెడతారో అక్కర్లేదంటారో వర్తంతే కామకారత, అటువంటి వాడికి కోరికలు ఉన్నాయి కాబట్టి శాస్త్రాన్ని ఉల్లంఘిస్తాడు. నససిద్ధి నవాప్నోతి నసుఖం, వాడికి ఏమూ లేదు పరమూ లేదని చెప్పి భగవద్గీతలో స్వామి చెప్తారు. కాబట్టి ఆచార్యుడు అన్నవాడికి శాస్త్ర ప్రమాణం బాగా తెలిసి ఉండాలి. నోరిప్పి మాట్లాడితే ప్రమాణం పెట్టాలి. అల్లిబిల్లి చెప్పడానికి వల్ల కాదు, ఏది పెడితే అది చెప్పడానికి లేదు. ప్రమాణం పెట్టి అప్పుడు తన అనుభవాన్ని దానిలో మేళవించి చెప్పాలి. విష్ణుభక్తుడై ఉండాలంట. అంటే విష్ణుభక్తుడు విమత్సరహ మాత్సర్యం లేని వాడై ఉండాల. విష్ణుభక్తుడు అంటే శివభక్తుడు కాదని కాదు అని అర్థం. విష్ణు శివ శివ శివహృదయం విష్ణు. విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు, శివుడి హృదయంలో విష్ణు ఉంటాడు. శివకేశవులకు వ్యాధం లేదని మాత్సర్యం లేనటువంటి వాడై ఉండాలట ఆచార్యుడు. విమత్సరహ మాత్సర్యం లేనటువంటి వాడై ఉండాలి. శివకేశవులకు వ్యాధం లేదని తెలియాలి. యోగజ్ఞో యోగనిష్టస్య, ఆచార్యుడికి యోగం తెలిసి ఉండాలంట. యోగము అంటే అర్థం ఏంటి? యత్ ప్రాణపానయోరైక్యం స్వరజో రేతసో సదా సూర్యచంద్ర మసూర్యోగో జీవాత్మ పరమాత్మనో యావహి ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచితే అని త్రిశిక బ్రాహ్మణ ఉపనిషత్తులో యోగం గురించి చెప్తారు. యత్తు ఏదైతే కిందికి వచ్చిన అపానము పైకెళ్తున్న ప్రాణము ఆ రెండింటినీ సమానంగా లాగి మథనం చేసి అంతరంలో కలపాలి. కలిపితే అప్పుడు యోగం అవుతుంది. ప్రాణం అపానం కలిగించేట్టు త్రికూట స్థానంలో కలపాల. స్వరజో రేతస్వస్థత, రజస్సు రేతస్సు భృవోర్ మధ్య శితి స్థానం స్థితం శుక్రము. ఇక్కడ పురుష బీజం ఉంది, శుక్రం ఉంది. స్థితం రజ వరదిస్తానే ఇక్కడ రజస్సు ఉంది, స్త్రీ బీజం ఉంది. ఈ స్త్రీ బీజాన్ని తీసుకొచ్చి పురుష బీజంలో ఐక్యం చెయ్యాలి. అదే శివశక్తుల ఐక్యం. ఇక్కడ శక్తి ఉంది, ఇక్కడ శివుడున్నాడు, అది కలపాలి. ఈ రజస్సు రేతస్సు స్త్రీ పురుషుల కలియక అదే. అంటే ఇక్కడ ఉన్న స్త్రీని తీసుకొచ్చి ఇక్కడున్న పురుషుడు పరమాత్మలు ఐక్యం చేయాలి. స్వరజో రేతస్వస్థత సూర్యచంద్ర మసూర్యోగో హృదయస్థానే దివాకర భృవోర్ మధ్య వశేశ్చంద్ర. ఇక్కడ చంద్రుడున్నాడు, ఇక్కడ సూర్యుడున్నాడు. ఈ సూర్యచంద్రుల ఐక్యమే యోగం అంట. జీవాత్మ పరమాత్మను, ఇది పరమాత్మ ఉండే చోటు, ఇది జీవాత్మ ఉండే చోటు. ఈ జీవాత్మను తీసుకొచ్చి ఈ పరమాత్మలో ఐక్యత చెందించాల. జీవుడు ఎవరు? మమైవాంసో జీవలోక జీవభూత సనాతన. నా యొక్క అంశమే కాబట్టి జీవుడు వెళ్ళి ఈశ్వరుణ్ణి తెలుసుకోగలుగుతాడు. కాబట్టి జీవుడు చైతన్య స్వరూపుడు. ఈ చైతన్యం వచ్చి ఆ చైతన్యంలో ఏకం కావాలి. పరమాత్మలోంచి వచ్చినటువంటి జీవుడు పరమాత్మలో ఐక్యత చెందాలి. చెందేటప్పుడు పరమాత్మతత్వం తెలియబడుతుంది. జీవుడు చైతన్య స్వరూపుడు కాబట్టి అక్కడికి వెళితే జీవభ్రాంతి పోయి ఈశ్వరుడే అన్నటువంటి భావన తెలుస్తుంది. అందుకు ఈ జీవుడిని ఈశ్వరుడు ఐక్యం చేయాలి. ఇవి రెండుగా ఏవైతే ఉన్నాయో యావహి ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచితే, ఈ రెండుగా ఉన్నాయో ఒకటిగా చెయ్యాలి, అది యోగము అని చెప్పి త్రిశుక బ్రాహ్మణ ఉపనిషత్తులో చెప్పారు.
చాలామంది యోగం అంటే అలా చేయాలి ఇలా చేయాలి అని ఏవేవో చెప్తుంటారు. కానీ ఈ శ్లోకంలోనూ కేవలం యోగం గురించి చెప్పారు. ప్రాణాపాన యోరేక్యం స్వరజో రేతసోస్తద సూర్యచంద్ర మసోర్యోగో జీవాత్మ పరమాత్మనో యావహి ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచితే. ఈ విధముగా జీవ బ్రహ్మములు ఒకటిగా ఉన్నాయని తెలియాలంటే ఈ జీవుడిని ఈశ్వరుడిలో ఐక్యత చెందించాలి, శివజీవ ఐక్యం. దాన్నే యోగము అంటే కలయిక అని చెప్పి చెప్పారు. ఇన్నోటి యోగాలు లేవు. ఇది ఎవరైతే చేస్తారో అట్టి వారికి ఆత్మతత్వం అనుభూతికి వస్తుంది. దాన్ని విజ్ఞానమని కూడా అంటారు. కాబట్టి ఈ విధంగా చేసినటువంటి వాడే ఆచార్యుడు, అంటే ఆచరించి అనుభవించినటువంటి వాడే ఆచార్యుడు. యోగజ్ఞం యోగం తెలిసి ఈ విధంగా చేసిన వాడు యోగం తెలుస్తుంది. యోగనిష్టస్య తెలిస్తే సరిపోదు, యోగనిష్టలో నుండి కర్మలు చేయాలంట, చేయించాలంట, చేరును వాళ్ళ సందేహం నివారణ చేయాలంట. తస్మాత్ యోగాత్మక సదాసుసిహి, యోగం చేత సదా అంతఃకరణం శుద్ధి కలిగినటువంటి వాడై ఉండాలంట. ఆచార్యుడు తాలూకా లక్షణాలని, ఇన్ని లక్షణాలు ఉన్నవాడే ఆచార్యుడు అని చెప్పి మనకు అద్వైత వరకు ఉపనిషత్తులో చెప్పారు. అందుచేత ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అన్నది శిష్యుడు కూడా తెలుసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వాలిపోతే భ్రమ ప్రమాదాలకి గురైపోతారు. కాయం ఖర్చు అయిపోద్ది, కాలం కూడా ఖర్చు అయిపోద్ది. అంటే ఆచార్యుడు లక్షణాలు ఈ విధంగా ఉన్నాయా లేవా అన్నటువంటిది శిష్యుడు చూసుకోవాలట. ఆచార్యుడిని యోగనిష్టలో ఉండాలి, యోగం తెలియాలి, చేరున్న శిష్యులకు సందేహం నివారణ చెయ్యాలని చెప్పి చెప్పారు. ఇట్టి గురువు దగ్గరికి సద్గురుమేవాభిగచ్చే సమిత్పానియై ముండకోపనిషత్తులో చెప్తారు. ఉట్టి రిక్తహస్తములతో వెళ్లకుండా పూజా ద్రవ్యములను చేత గైగొని, స్వామి నాకు నేనెవడను, ఈ సృష్టి ఏమిటి, పరమాత్మను పొందేదానికి మార్గం ఏమిటని, ఈ సంసారం అన్నటువంటి దానిలో దాటేదానికి మార్గాన్ని ఉపదేశం చేయండి అని చెప్పి నమస్కరించి పూజా ద్రవ్యములు చేత కొనుక్కొని ఆయనకు ఇచ్చి నమస్కారం చేయాలని చెప్పి ముండకోపనిషత్తులో శిష్యుడు శాంతుడై ఉండాలి. శాస్త్ర మర్మాలు వీడికి తెలిసి ఉండాలి. ఆచార్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వంగి వందనం చేసి పూజా ద్రవ్యములు ఆయన చేత పెట్టి నమస్కరించాలంట. ఈ విధంగా వెళ్ళి శాంతంతో అహంకార మమకారాలు విడిచిపెట్టుకొని గురువు దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు ఉత్తముడైనటువంటి శిష్యుడు, ఇట్టా యోగం తెలిసినటువంటి వాడు ఉత్తముడైనటువంటి గురువు అని చెప్పి మనకు శాస్త్రాల్లో వక్కానించి ఉన్నారు. వీటి లక్షణాలు శిష్యుడికి ఉండాలి, గురువు తాలూకా లక్షణాలు గురువు కూడా ఉండాలి. ఉన్నప్పుడే వీళ్ళిరువురు కూడా ఉన్నత స్థితికి పోతారు అని చెప్పి మనకు ఉపనిషత్తుల్లో మహర్షులు చెప్పి ఉన్నారు. ఈ గురువుకి విషయాలు తెలియాలని అంటే యోగం తెలిసి ఉండవలసిందే. యోగం తెలియని గురువు దగ్గరికి వెళ్తే ఏదో మంత్రం చెప్తాడు, మంత్రాల వల్ల చింతకాయలు రావాలవో అని చెప్పేసి ఉంది. మంత్రములు అని అనలేదు, మంత్రము అన్నారు. మననాత్రాయితీతి మంత్రము, మననం చేసిన కొలది మనన రక్షణ చేసినదే మంత్రము. అదే అక్షరాభ్యాసం. అక్షరుడు అనగా నాశనం లేనివాడు. 50 అక్షరాలు లిపి శర విద్య, పొట్టకూటి విద్యలకు ఆ విద్య. ఇది అక్షరాభ్యాసం అంటే అక్షరుడు అనగా పరమాత్మను తెలియజేయినది. అంత కూటస్థో అక్షర ఉచితే, ఈ కూటస్థంలోనే ఉన్నాడు అక్షరుడు. అక్షరుడు అనగా నాశనం లేనటువంటి పరమాత్మతత్వంని తెలుసుకోవడం కొరకు అక్షరాభ్యాసం చేయాలి. మనం చేసినటువంటి యోగ విద్యే అక్షరాభ్యాసం. క్షరస్సర్వాణి భూతాన్ని, ఈ పొట్టకూటి విద్యల కొరకు 56 అక్షరాలు లిపి ఉంటుంది కదా, అది క్షర విద్యలు అన్నారు. ఇది అక్షర విద్య. అక్షరుడు అనగా పరమాత్మను పొందింప చేయనది అని అర్థం. ఈ శరీరంలోనే జీవుడు ఈశ్వరుడు అన్నటువంటి ఇరువురు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడున్నటువంటి జీవుడిని అక్కడికి తీసుకెళ్లాలంటే ఈశ్వరుడు తాలూకు అంశం జీవుడు కాబట్టి జీవుడు మరలా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పుడే ఆత్మతత్వం అనుభూతికి వస్తుంది. ఆ విధంగా సాధన తెలియకుండా బయట పుస్తకాలు చదువుకొని పూజలు చేసి ఎక్కడక్కడ తిరుగుతూ ఉంటే విషయం తెలియబడదు, కాలం కాయం రెండు కూడా ఖర్చు అయిపోతాయి. తీర్థే దానే జపే యజ్ఞే కాష్టే పాషాణకే సదా శివం పశ్యతి మూఢాత్మ అన్నారు. తీర్థాటన చేసి తీర్థాలన్నీ నేను తిరిగాను, ఉత్తరాది వెళ్ళాను, దక్షిణాది వెళ్ళాను అని కొంతమంది అనుకుంటారు. ఎన్ని వెళ్ళినా కాదు. దానే గోవు హిరణ్య సువర్ణ దశ పెద్ద దానాలు చేశాను నాకు మోక్షం వస్తుందని అనుకుంటారు కొంతమంది. జపే అక్షరానికి లక్షలు జపించాడు గురువు దగ్గర విద్య తీసు మంత్రం తీసుకొని.
జపే జపించినప్పటికీ కూడా కాదు. కాష్టే కొయ్యిలోనూ మట్టితో లోహాలతో చేసినటువంటి విగ్రహాలకు పూజ చేస్తారు. వాటితో కూడా ఆత్మతత్వం తెలియపడదు. వీటిలో సదా శివం పశ్యతి మూఢాత్మ, వీటిలో దేవుణ్ణి చూసినటువంటి వాడు సదా అదే దేవుడు అనుకుని మొక్కుతుంటారు. వీళ్ళు మూఢులు అన్నారు దర్శనోపనిషత్తులు. అయితే శివుడు ఎక్కడున్నాడన్న ప్రశ్న వస్తుందని శివే దేహే ప్రతిష్ట, శివుడు దేహంలోనే ప్రతిష్ఠింపబడి ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ ఉన్నవాడిని అంతస్తమ్మం పరిస్థితి అస్త అస్తస్తం అస్తంలో పాయసపు ముద్దు ఉంది, ఎలా తినడం తెలవక ఎలా నాకాడు, ఆ ముద్ద పడిపోయింది, ఇంకా రసము కూడా చేజిక్కదు, రెండింటికి చుడిపోతాడని చెప్పేసి చెప్పారు. బాహ్యంలో వెతుక్కున్నటువంటి వాడు ఈ విధంగా ఉంటుంది, అస్తంలో ఉన్న పాయసపు ముద్దని కొద్దిగా తినడం తెలవక ఇలా నాకాడు, అది పడిపోయింది, అట్లాగే రెండింటికి చెడిపోతాడు సుమా అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఎందుకు మరి ఇవి స్థాపించారు, ఈ విగ్రహాలు అవి ఎందుకు పెడతారని ప్రశ్న వస్తుందని, అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాం పరికల్పిత, అజ్ఞానులు ఉంటారు ఆ ప్రతిమలు కనిపిస్తే ఒకసారి నమస్కారం దేవుడు ఉన్నాడనే స్మృతికి తెచ్చుకుంటాడు అని చెప్పేసి చెప్పారు. అయోగిన అంటే యోగం తెలియని వాళ్ళకు అవి పెట్టారు, యోగం తెలిసిన వాళ్ళకి వాటితో పని లేదు అని చెప్పి దర్శనోపనిషత్తులో ఈ శ్లోకంలో చెప్తున్నారు. తీర్థే దానే జపే యజ్ఞే కాష్టే పాషాణకే సదా శివం పశ్యతి మూఢాత్మ, వీడు మూఢుడు, వీటిలో దేవుణ్ణి చూసినటువంటి వాడు సదా దేవుణ్ణి చూస్తుంటాడే వాడు మూర్ఖుడు అని అన్నారు. అంతస్తమ్మం పరిచర్య అస్తంలో ఉన్నటువంటి పాయసముద్దుని తినడం తెలవక తన లోపట ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేక బహిర్బ్రాహ్మణ యజిశ్చిత్వ చిత్తం చెలించి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడో దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్పి పరుగులు తీస్తుంటాడు కస్తూరి మృగం మాదిరిగా తెలియనివాడు. చిత్వా దేహస్థమీశ్వరం తన దేహంలోనూ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి మర్చిపోయి ఎక్కడో ఈశ్వరుడు ఉన్నాడని బయట చేస్తాడు అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వీడు అజ్ఞాని అని చెప్పారు. అయోగిన యోగం తెలియని వాళ్ళ కొరకు ఈ విగ్రహాలు బొమ్మలు దిమ్మలు రామాలయము కృష్ణాలయము అవి విష్ణాలయమని శివాలయమని ఇవన్నీ కల్పిస్తూ ఉంటారు. వాటి మాటితో లోహాలతో చేస్తారు, వాటికి రంగులు అద్దకం చేస్తారు, వాటికి నమస్కరించుకుంటూ ఉంటాడు. వీళ్ళ అజ్ఞానుల కొరకు అహో అజ్ఞ జనాజ్ఞత అని శంకరాచార్యులు వారు కూడా వివేక చూడమ్మలో చెప్తారు. అజ్ఞానుల తాలూకు అజ్ఞానం ఏమనుకోవడం, తనకు తానుగా ఒక బొమ్మను కల్పించుకొని దానికి మొక్కుకుంటూ ఉంటాడు. వీళ్ళ అజ్ఞానానికి అవధులు లేవని చెప్పి ఆశ్చర్యకరంగా శిలాముద్దారు పాత్రేసు దైవబుద్ధి ప్రకల్పితం, మట్టితోటి లోహాలతోటి చేసినటువంటి కల్పించి ఎవరైతే శివుడిని ఆరాధన చేస్తారో దైవబుద్ధి ప్రకల్పితం, అది కల్పించుకుంటున్నారు కృత్రిమంగా. అకల్పిత స్వయం జ్యోతి, పరమేశ్వరుణ్ణి కల్పించడానికి లేదు, అది స్వయం జ్యోతి స్వరూపము. అహో అజ్ఞ జనాజ్ఞత, అజ్ఞానుల తాలూకు అజ్ఞానాన్ని ఏమనుకోవాలి అని చెప్పి ఆశ్చర్యకరంగా ఈ శ్లోకంలోనూ ఉద్ఘటిస్తారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. అందుచేత అయోగిన యోగం తెలియనటువంటి వాళ్ళు బయట పరుగులు తీస్తుంటారు కస్తూరి మృగం మాదిరిగా. దాన్నే పెద్దవాళ్ళు ఒలవగుడ్లు ఉంగరం బారేసుకుని పప్పు చెట్లు వెతుక్కు ఉంటున్నాడు రా అని అంటారు. అంటే వస్తువు ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర ఎత్తుకుంటున్నాడు. తన లోపలనే ఉంది దేహో దేవాలయం, ఈ దేహమే దేవాలయం. జీవో దేవ సనాతన, జీవుడు సనాతనుడు, వాడికి సావు పుట్టుకులు లేవు. లేనటువంటి వాడు తనలోనే ఉన్నాడు, ఈ దేహంలోనే ఉన్నాడు. జీవో దేవ సనాతనుడంటే ఎల్లవేళ ఎప్పుడూ జీవుడికి సావు పుట్టుకులు లేవు. చనిపోయాడనంటే ఈ దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడని అర్థం. ఆయనకి సావు అన్నది మరణం అన్నది లేదు, ఆ జీవుడే ఈశ్వరుడు. జీవో దేవ సనాతన అజ్ఞాన నిర్మూల్యం స్వాహం భావేన పూజయేత్తు, తనలో అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో అప్పుడే నేనే ఈశ్వరుణ్ణని పూజ చేసుకుంటుండంట. ఇది మైత్రేయులు వారు మైత్రేయ ఉపనిషత్తులో చెప్తారు ఈ శ్లోకాన్ని. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు కూడా బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య జీవో బ్రహ్మనాపరహ, ఒక బ్రహ్మం ఒకటే సత్యము, జీవుడు బ్రహ్మం కంటే భిన్నుడు కాదు, జగత్తంతా కూడా మిథ్య, ఏదైతే మనము ఈ స్థూలనేత్రాల చేత చూస్తున్నామో ప్రకృతిని అదంతా మిథ్య. మిథ్య అంటే ఏమిటి, సృష్టింపబడుతుంది, పుడతాది, వృద్ధి చెందుతుంది, మళ్ళీ కాలగర్భంలో ప్రతిదీ కూడా కనుమరుగైపోతాయి. అందుచేత ఇది మిథ్య అంటే ఉండి లేకుండా పోతుంది, ఉన్నట్టు ఉంటుంది లేకుండా పోతుంది. అందుచేత దీన్ని మిథ్య ఇది లేదు విచారణ చేసుకోండి అని అంటాడు ఆయన. బ్రహ్మం ఒక్కటే సత్యం, జగత్తు మిథ్య,
జీవో బ్రహ్మ నాపరహ, జీవుడు బ్రహ్మం కంటే విలక్షణంగా లేడు, జీవుడు ఈశ్వరుడే, జీవుడు వేరు ఈశ్వరుడు వేరు కాదు, తెలియక జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనుకున్నాం, తెలిస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటియే, నా పరహ విలక్షణంగా లేడు అని జగద్గురు ఆది శంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తాడు. చేత బ్రహ్మం ఒక్కటే, ఆ ఒక్కటిగా ఉన్నటువంటి బ్రహ్మాన్ని వేరువేరుగా అనేక మతస్థులు వేరువేరుగా చెప్పుకుంటున్నారు, వేరువేరుగా లేడు, ఒకటే ఉంది. ఏకం సత్ బహుధా విప్రావశిష్యంతి, బ్రహ్మజ్ఞానులో ఆ సద్వస్తువైన నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వాన్ని ఒకటిగా ఉంది అనేక కక్షల్లో బ్రహ్మజ్ఞానులు చెప్పారు. దాన్ని చేరడం కొరకు, దాన్ని పొందడం కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలోంచి అందరూ కూడా అక్కడికే వస్తారు. ద్వో సుపర్ణో సమానం సఖాయ అని ఉపనిషత్తులు, ఈశావ్యాస ఉపనిషత్తులు చెప్తారు. ఒక చెట్టుకు రెండు సువర్ణ పక్షులు ఆశ్రయించుకున్నాయంట. ఈ దేహంలోనే రెండు పక్షులు, జీవుడు అన్నది ఈశ్వరుడు అన్న ఒక పక్షి, జీవుడు అన్న ఒక పక్షి, రెండు పక్షులు ఉన్నాయి. ద్వో సుపర్ణో సమానం సఖాయ, ఇరువురు కూడా సమానమైన సఖులంట. రెండు సువర్ణ పక్షులు ఒక చెట్టును ఆశ్రయించుకున్నాయి. ఒకటి ఈశ్వరుడు సాంకేతకం, ఒకటి జీవుడు సాంకేతకం. ఈశ్వరుడు ఆ పైనుండి దేనికి అంటపడకుండా విలక్షణంగా చూస్తున్నాడు. ఈ జీవుడు అన్న పక్షి ఏం చేస్తుంది, కిందికి వచ్చి అవలోకనం చేస్తుంది, ఎట్లా చేస్తే బాగున్నా, ఇలా చేస్తే బాగున్నా, అలా చేస్తే బాగున్నా అని చెప్పి ఈ సృష్టిలో కొట్టుమిట్టాడుకుంటూ ఈ జీవుడు అన్నటువంటి మాయాధీనుడై నానాయాతనలకు గురైపోతున్నాడు. ఈ రెండు సువర్ణ పక్షులు ఒకే చెట్టును ఆశ్రయించుకున్నాయని మనకు ఈశావ్యాసోపనిషత్తులో చెప్తారు మహర్షులు. అందుచేత ఈ జీవుడు మరల ఎప్పుడైతే అక్కడకు చేరుకుంటాడో, ఇప్పుడు జీవుడు అన్నటువంటి వాడు లేక ఈశ్వరుడికి ఉన్నటువంటి లక్షణాలన్నీ తెలుస్తాయి, తనే ఈశ్వరుడుగా ఉంటాడు. ఆకలి దప్పి శోకము మోహము జననము మరణము లేనివాడు ఈశ్వరుడు. ఆకలి దప్పి శోకము మోహము జననము మరణము ఉన్నవాడు జీవుడు. కాబట్టి ఇవి ఎప్పుడైతే దాటగలుగుతాడో వాడే ఈశ్వరుడు. ఆ పైన ఉన్నటువంటి విలక్షణంగా ఉండి చూస్తున్నాడు దేనికి అంటపడకుండా. సర్వధి సాక్షీభూతం, బుద్ధికి సాక్షిగా ఉండి విలక్షణంగా ఉండి అన్ని కర్మలు చేస్తూ దేనికి అంటపడకుండా ఆ ఈశ్వరుడు అన్నటువంటి పక్షి చూస్తుంది. ఈ జీవుడు అన్నటువంటి పక్షి అన్నీ అవలోకనం చేస్తుంది, అది చేస్తే బాగున్నా, ఇలా చేస్తే బాగున్నా, అలా చేస్తే బాగున్నా, ఈ సంసారంలో సారం లేని ఈ సంసారంలో కొట్టుమిట్టాడుకుంటుంది జీవుడు. ఎప్పుడైతే అక్కడ నుండి వచ్చినటువంటి ఈ జీవుడు అన్న పక్షి అక్కడికి వెళ్ళిపోతే జీవుడు అన్నటువంటి వాడు ఉండడు, ఇక ఈశ్వరుడే ఉంటాడు అని ఈశావ్యాస పురుషత్తులు చెప్తారు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో, లోకా సమస్త జనో సుఖినో.